మా మీద దుష్ప్రచారం చేయడానికి పనికిమాలిన పని. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు సిపి గారిని కలిసి నేను బాలోదన్ గారు వెళ్ళి మాకు ప్రాణహారం ఉంది గన్మెల్ని అడిగామని చెప్పి కేసు పెట్టామని చెప్పి టీవీలో కూడా వచ్చిన పరిస్థితి. మేము వెళ్ళి సిపి గారు కలవమంటే కలిసిన తప్ప మేము వెళ్ళి నాకు ప్రాణహారం ఉందని చెప్పలేదు. నాకు ప్రభుత్వం కల్పించిన గన్మెన్ ఉన్నాడు ఎలక్షన్ అప్పుడు. అలాగే నాకు ఇట ప్రాణహానికి భయపడి ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తారు. తగాదాకి నేను వెళ్ళగాని సౌమ్యంగా ఉన్న మన ముడ్డు కిందకి నీళ్ళు వస్తే ఎవరో చుట్టూ కూర్చొని లేచి పక్కన వెళ్తారు. నేను ఇట్లాంటి తాటాకు చప్పుళ్ళకి భయపడే పరిస్థితి ఉంటే నేను అలా గన్నవరం నియోజకవర్గం రాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు డాక్టర్ దుట్ట రాజేంద్ర గారు నా సీట్ అనౌన్స్ చేశాడు. ఈయన నేను ఒకటి సీట్ అమ్ముకున్నా అంట, ఒకటి కొనుక్కున్నా అంట. ఈ బుద్ధి తక్కువ మాడబాకమని చెప్పి నేను హనుమాన్ జంక్షన్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పా. హనుమాన్ జంక్షన్లో అభయజన సంఘంలో ప్రమాణం చేస్తాకి నేను డాక్టర్ గారు సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎవరిని పడితే వాళ్ళు కొన్నట్టు క్యారెక్టర్ ఉన్నా కొనలేవు. నేను కొనలేదు, డాక్టర్ గారు అమ్మలేదని చెబితే ఆ గుడికి వచ్చిన పరిస్థితి లేదు. అలాగే ఆ రోజున మా ఇంటికి తన డ్రైవర్ని పంపించాడు. నేను లేను, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు. పంపిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, మీకు వీడియోలు చూపిస్తా సీసీ కెమెరాల్లో. పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ గారు, ఎస్ఐ గారు ఎవరున్నా నాకు కరెక్ట్ తెలియదు. కానీ వీడియోలో ఆ డ్రైవర్ వచ్చిన నిమిషంకి వచ్చాడు అతను, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. తర్వాత మొన్న బుధవారం నేను మా గ్రామంలో మా కజిన్ ఒక ఆయన చనిపోతే అక్కడికి వెళ్ళా సాయంత్రం 5:30 ఆరింటికి. ఆ రోజు కూడా మా ఇంటి ముందుకు కారు కూడా ఆపకుండా రన్నింగ్లోనే గ్లాస్ దించి ఉన్నాడని మా వాచ్మెన్ అడుగుతున్న పరిస్థితి. తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కలవమంటే తర్వాత రోజు గుడివాడ నాకు ఇంపార్టెంట్ సెరమనీ ఉండి అక్కడికి వెళ్ళడం జరిగింది. వచ్చేటప్పుడు నేను గుడివాడ నుంచి డైరెక్ట్గా సిపి గారి ఆఫీస్కి వచ్చా. డాక్టర్ గారు గన్నవరం నుంచి వచ్చారు. రామచంద్ర గారు ఆ రోజు పేషెంట్ ఉండడం వల్ల, సర్జరీ ఏదో ఉండడం వల్ల రాలేకపోయారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి చెప్పారు మేము చూస్తున్నామండి, మేము నిఘా పెట్టామని. అంతే తప్ప నాకు ప్రాణహాని ఉంది, మీరు నాకు రక్షణ కల్పించండి, నాకు గన్మెన్ ఉన్నా కానీ గన్మెన్ లేడు గన్మెన్ అడిగానని చెప్పి ఒక్క ఆంధ్రజ్యోతి పత్రికలోనే వస్తుంది. ఆంధ్రజ్యోతి పత్రికలో నా ఇల్లు అక్రమ కట్టడం అని వేశారు. ఆ ప్లాన్ కాగితాలని పంపించి 10,000 SFTకి నేను ఇల్లు అప్రూవల్ తీసుకుంటే సిఆర్డిఏలో నేను 9,000 అడుగులు కూడా కట్టలే ఇల్లు. దాన్ని మళ్ళీ పంపిస్తే ప్లాన్ పేపర్లు అయ్యి ఆంధ్రజ్యోతి మేనేజర్ గారు ఎవరు ఉంటాడు కదా విజయవాడ, అతను పంపిస్తే సవరణ ఒక లైన్లో రాశారు, అది మనకు కూడా కనపడదు. అలాగే నేను గన్నవరం నియోజకవర్గానికి వచ్చిన కొత్తలో నా కళ్యాణ మండపానికి సిఆర్డిఏ బీపీఎస్ అప్రూవ్డ్ 38 లక్షలు కట్టి గవర్నమెంట్కి అప్రూవ్ చేసి దాని మీద ఒక 7-8 కోట్లు ఖర్చు పెడితే దాన్ని పగలగొట్టిద్దామని ఇతను చేయని ప్రయత్నం లేదు. నేను ఆ రోజే బెదర్లో 8.5 కోట్ల ఆస్తి నాకు బ్రెడ్ అండ్ బెటర్ కాదు, నాది కష్టార్జితమైతే ఉంటుంది, నేనేం మట్టి దూవి అక్కడెక్కడ ఆల్రెడీ ఆస్తులు ఎవరికి దోచుకున్న పరిస్థితి కాదు అని నేను ఆ రోజే బెదర్లా. ఈరోజు బెదరటానికి అవకాశం లేదు. ఊరినే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ద్వితీయ శ్రేణి నాయకుల్ని, కార్యకర్తల్ని భయభ్రాంతులు చేద్దామనే దుష్ట ప్రయత్నం. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నాడనే భయం. జగన్మోహన్ రెడ్డిని ఇతను నేను చంద్రబాబుని విమర్శించానని చెబుతున్నాడు. మీరు చూడండి మీడియా సోదరులారా, 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఒక పార్టీ అభ్యర్థి ఇంకో పార్టీ అభ్యర్థిని కలవడం ఉందా? ఉమ్మడి రాష్ట్రంలో 294 సీట్లు ఉన్నాయి. 294 మందిలో వేరే పార్టీ అని కలుపుతారా? డాక్టర్ దుట్ట రాజేంద్ర గారికి, లగడపాటి రాజగోపాల్కి కూడా ఇట్టగా సన్మానం చేస్తానని చెప్పాడా? ఈ సన్మానం చేస్తానన్న విషయం కూడా నాకు చెప్పలా. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, నేను హైదరాబాద్లో ఉంటే నాకు ఫోన్ చేస్తే మీరు హైదరాబాద్ ఉన్నారా అని అడిగితే అవునండి హైదరాబాద్ ఉన్నా అంటే ఏం లేదండి ఎమ్మెల్యే ఏదో మీకు బొక్కే ఇచ్చి సన్మానం చేద్దామని మీ ఇంటికి వచ్చాడంట అని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే తప్ప నాకు తెలియని పరిస్థితి. అంటే తనకు కావాల్సినట్టు రాపించుకోవటానికి గోబేస్ ప్రచారం చేసుకున్నట్టుగానే తన అనుకూల పత్రికలో రాపించుకుని పైశాచికానందం పొందుతున్నాడని నేను భావిస్తున్నా. రాజకీయాల్లో ఎవరైనా వాళ్ళ పార్టీ విధానాలే చెప్తారు. నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడో చెప్తా, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆయన ఏం చేస్తాడో ఆయన చెప్పాలి. కానీ అతనేదో గాంధీవాదిలాగా, నేను అరాచకవాదిలాగా ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు. నేనేం అరాచకం చేశానో ఆంధ్రజ్యోతి పత్రికలు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అమెరికా నుంచి వచ్చాను, నేనేం అనంతపురం నుంచో, కడప నుంచో, కర్నూలు నుంచో, రాయలసీమ నుంచి రాలా. అదేమంటే నాది నేను వలస పక్షిని అంటాడు. అతను విజయవాడలో వచ్చినప్పుడు అతను వలస పక్ష విజయవాడ, అతను విజయవాడలో పార్లమెంట్ పోటీ చేసినప్పుడు అడిగా. అదే నాది పూర్వం గన్నవరం తాలూకా పెనమత్స గ్రామం తాలూకాలో ఉన్నప్పుడు ఇతను కొట్టలేరని చెప్పా. నువ్వు వలసలు లేవా మరి అట్ట ఆ రోజు అనుకుంటా. అంటే నీ ఉద్దేశంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు, కాకాని వెంకటరత్నం గారు, వెలువల సీతారామయ్య గారు, ఆనందని సరోజిని గారు, వెలువల సీతారామ గారు గన్నవరమే, ఆనంద సరోజిని ఆనందబాయ్ గారు, వీళ్ళందరూ లోకల వాళ్ళ మహానుభావులు అని చెబుతాడు. ఓట్ల కోసం నీచి రాజకీయం చేస్తాం, పోలీస్ కేసులు పెట్టి భయభ్రాంతులను చేస్తాం, ఇవన్నీ ఆయన చేశాడు తప్ప నేను ఎప్పుడు చేసిన పరిస్థితి లేదు. కనీసం నా నియోజకవర్గం మొత్తంలో ఒక్కరిని కూడా నేను ఇబ్బంది పెట్టాన పరిస్థితి కూడా ఉండదు. నా పార్టీ నాయకులైనా సరే,
తెలుగుదేశం పార్టీ నాయకులే భయం భయంగా బతికే పరిస్థితి గానవరంలో మాట్లాడటం భయం. అధికారం మరి పార్టీ మీద మమకారంతో ఉంటున్నారు. ఎందుకు ఈ అరాచకాలని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు? అది వాళ్ళు చెప్పాలి తప్ప నేను చెప్పే పరిస్థితి ఉండదు.